అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రజాగణం సభలో పాల్గొన్న శ్రీ భరత్ వైసీపీ అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, రాబోయే రోజుల్లో ఏపీని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా పక్కన పెట్టేసి అవినీతిని ఎట్లా పెంచుకోవాలి అని మోడీ గారు ఇప్పుడే చెప్పారు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియా అని. ప్రత్యేకంగా విశాఖపట్నంలో కూడా మేము ఇది చూస్తున్నాము. ఎప్పుడు చూసినా సరే ఎక్కడో భూ కబ్జా, ఎవరో గోడలు ఎరగొట్టేయడం, ఎవరినో బెదిరించడం. మొన్నే మీరు కూడా చూశారు ల్యాండ్ ఇష్యూస్లో విశాఖపట్నంలో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వాళ్ళ వైఫ్, అబ్బాయిని కూడా కిడ్నాప్ చేసి 2 రోజులు న్యూస్ కూడా బయటికి రాలేదు. మొన్నే ఒక ఎంఆర్ఓ కూడా మర్డర్ అయ్యారు. ఇట్లాంటి చర్యలు జరుగుతున్నప్పుడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ భద్రత ఏముంది అనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. గతంలో ఉచిత శాండ్ పాలసీ ఉంటే ఇవాళ శాండ్ రేట్లు ఎంత పెంచేశారంటే, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ శాండ్ పాలసీలో గవర్నమెంట్కి కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చే డబ్బుల వల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక అక్కడ ఒక మనిషి ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి. ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సింది లేదు. మద్యపాన నిషేధం చేయకుండా గవర్నమెంట్ ఎలక్షన్స్కి మళ్ళీ రానన్న వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో మద్యం మీద ఆదాయం 7,000 కోట్లు ఉంటే అది తగ్గించడం పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల్లో దాన్ని 4 రెట్లు పెంచేసింది. ఇంచుమించు ఈ సంవత్సరం మద్యం మీద ఆదాయం 25,000 కోట్లు ఉందంటే మీ అందరు ఒకసారి ఆలోచించండి, మీ అందరి రక్తం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పీల్చేస్తుంది. అదైనా మంచి క్వాలిటీ లిక్కర్ అయితే పర్లేదు, నాసి రకం లిక్కరు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ డిస్టిల్లరీస్ టేక్ ఓవర్ చేసుకుని 5 సంవత్సరాల కోసం మనందరం టెక్నాలజీ పెరిగి కోవిడ్ తర్వాత యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వాడుతుంటే 5 సంవత్సరాల కోసం లిక్కర్ షాపుల్లో క్యాష్ తప్ప ఏమీ తీసుకోలేదు.